తన్మయత్వం చంద్రుడికున్న తత్వం. మే 10వ తారీఖు ఓ ప్రత్యేకమైన పౌర్ణమి, ఎందుకంటే ఆ రోజుని బుద్ధ పౌర్ణమి అంటారు. గౌతమ బుద్ధుడికి ఆత్మజ్ఞానం కలిగిన రోజిది. మీకు ఈ విషయం తెలుసా? ఈ సంవత్సరం అది మే 10న వస్తుంది. ఈ పౌర్ణమి రోజున గౌతమ బుద్ధుడికి ఆత్మజ్ఞానం కలిగింది. ఆయన జీవితానికి సంబంధించి ఎన్నో అంశాలున్నాయి. అన్నింటిలోకి ముఖ్యమైన అంశం ఆయన ఒక బుద్ధ. అది ఆయన పేరు కాదు. ఆయన పేరు గౌతమ సిద్ధార్థ, కానీ ఆయన ఒక బుద్ధుడు. బుద్ధుడు అంటే తన బుద్ధికి అతీతంగా వెళ్ళినవాడు. బు అంటే బుద్ధి, దా అంటే దాదా, బుద్ధి అంటే మేధస్సు, దాదా అంటే దానికి అతీతమైనవాడు. తన బుద్ధికి అతీతంగా ఉన్నవాడు బుద్ధుడు. ఎవరైతే తమ బుద్ధిలో ఉంటారో వారు నాన్ స్టాప్గా బాధపడే మనుషులు. ఏదైనా జరిగితే బాధ, ఏమీ జరగకపోతే బాధ, ఏం జరిగినా సరే. బుద్ధి కంటే దిగువన ఉంటే వాళ్ళని బుద్ధు అంటారు. మీకు అర్థం కావడం లేదు. బుద్ధికి అతీతంగా ఉంటే మీరొక బుద్ధ, దిగువన ఉంటే మీరొక బుద్ధు, బుద్ధిలో ఉంటే మీరు నాన్ స్టాప్గా బాధపడే వ్యక్తి. మరి ఆయన బుద్ధుడిగా ఎలా అయ్యాడు? ఆయన జీవితంలో ఎన్నో ప్రయత్నించాడు. ఆయన ఒక చిన్న రాజ్యానికి ఒక యువరాజు, ఒక యోగి, ఒక సూచన అందించారు. అదేమిటంటే, ఇతను అయితే ఓ గొప్ప చక్రవర్తి అవుతాడు లేదా ఓ గొప్ప సాధువు అవుతాడు అని. ఇది విన్నప్పుడు అతని తండ్రికి కొంచెం ఉత్సాహం కలిగింది. తన కొడుకు గొప్ప సాధువు కావాలని అనుకోలేదు, గొప్ప చక్రవర్తి కావాలి అనుకున్నాడు. అందుకని అతనికి ఏవీ ఎదురు కానీయకూడదనుకున్నాడు. ఎందుకంటే బాధలు గాని విచారం గాని ఎదురైతే తను సాధువుగా మారే అవకాశం ఉంది. అందుకని అతన్ని గొప్ప విలాసాల్లో ఉంచాడు. గొప్ప ఆహారం, గొప్ప దుస్తులు, గొప్ప విలాసాలు అన్నీ. అతనికి 19 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎంతో అందమైన యువతినిచ్చి వివాహం చేసి అంతఃపురంలో ఉంచాడు. సమాజం నుంచి దూరంగా ఉంచాడు. విలాసవంతమైన జీవితంలో ఉంచాడు. బాధ అనేదే తెలియకుండా ఉంచాడు. ఒకరోజు తను ఊరికే అలా నగర పర్యటన చేద్దామనుకున్నాడు. రథసారథిని నగరంలోకి తీసుకెళ్లమని అడిగాడు. సరే వెళ్తున్నాడు. అయితే తనకి వయోవృద్ధుడైన ఒక వ్యక్తి కనిపించాడు. అతను ఇలా వెళ్తున్నాడు. తన జీవితంలో వృద్ధులను చూడనేలేదు. తన తండ్రి వీటన్నిటి నుండి దూరంగా ఉంచాడు. అతనికేమైంది అని అడిగాడు. రథసారథి తనొక వృద్ధుడు అన్నాడు. అది ఎలా జరుగుతుంది అని అడిగాడు. ఏదో ఒకరోజు అందరూ వృద్ధులవుతారు అన్నాడు. తను తన వంక చూసుకున్నాడు. తను మంచి యవ్వనంలో ఉన్నాడు. ఏమిటి, నేను కూడానా? అవును, ప్రతి ఒక్కరూ వృద్ధులవుతారు. తగినంత కాలం జీవిస్తే వృద్ధులవుతారు. ఇది ఆయనకు ఒక జ్ఞానోదయం. నేను ఇలా అవుతానా? తరువాత వీధిలో పడి ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. అతనికి ఏదో రుగ్మత ఉండి లేవలేకపోతున్నాడు. చాలా బాధలో ఉన్నాడు. ఆగు, ఈ వ్యక్తి ఎవరు, ఏం చేస్తున్నాడు అన్నాడు. ఓ, దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడ్డాడన్నాడు. అంటే అని అడిగాడు. శరీరం అప్పుడప్పుడు అనారోగ్యానికి గురవుతుంది అన్నాడు. అలా ఎవరికైనా జరగగలదా? అలా ఎవరికైనా జరగగలదు. నేను యువరాజుని, నాకు కూడా జరగగలదా? అలా ఎవరికైనా జరగగలదు. ఓ, నేను ఇలా అయ్యే అవకాశం ఉందన్నమాట అనుకున్నాడు. సరే, ముందుకు వెళ్లసాగారు. ఇప్పటికే పూర్తిగా డిస్టర్బ్ అయ్యాడు. ఈసారి అంత్యక్రియలు చేయడాన్ని చూశాడు. వాళ్లు మోసుకుంటూ వెళ్తున్నారు ఒక మనిషి శవాన్ని. అతనికేమైంది అన్నాడు. ఓ, అతను చనిపోయాడు అంతే. అంటే ఏమిటి? అది ప్రతి ఒక్కరికీ జరుగుతుంది, మినహాయింపే ఉండదు. దాంతో అతను, అసలు నేనేం చేస్తున్నాను? కేవలం తినడం, విలాసాలు, ఇది అది చేస్తున్నాను. నాతో నేను అసలేం చేస్తున్నాను అనుకున్నాడు. ఆపై తనలో తాను మదనపడసాగాడు. ఇలా రాజకుమారుడిగా ఉండడం,
this suddenly being a prince and these pleasures and ee vilasalu ee rajabhavanam ivanni okkasariga vichinnam ayipoyayi aalochinchadam prarambhinchadu అసలు ఇదంతా దేనికి? ఇది ముసలిదైపోతుంది, అనారోగ్యం రావచ్చు, ఖచ్చితంగా చనిపోతుంది, నా జీవితం మొత్తాన్ని వీటికోసం వెచ్చిస్తున్నానా అనుకున్నాడు. కానీ అప్పటికే అతనికి ఓ చంటి పిల్లాడున్నాడు. తన భార్యను చూశాడు, బిడ్డను చూశాడు. ప్రేమించే భార్య ఎంతో ముద్దుగా ఉన్న పసిపిల్లాడు వదిలి వెళ్ళలేకపోయాడు. ఎంతో సంఘర్షణ 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 పడుతూ ఉండిపోయాడు. ఇలా ఏడాది మీద 4 నెలలు గడిచాయి. ఆ పిల్లాడికి 1.5 వయసున్నప్పుడు ఇక ఆగలేకపోయాడు. అర్ధరాత్రి దొంగలాగా ఎవరికీ చెప్పకుండా అంతఃపురంలో నుంచి మెల్లగా జారుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అన్వేషిస్తూ వెళ్ళాడు, అసలు ఈ జీవితాన్ని గురించిన సత్యం ఏమిటో నాకు తెలియాలి. అనేక పాఠశాలలకు వెళ్ళాడు. ఆ కాలంలో భారతదేశంలో ఎన్నో పాఠశాలలుండేవి. ఒకనొక సమయంలో 1800 పాఠశాలలుండేవి. సంస్థలు కాదు, 1800 భిన్నమైన విధానాలుండేవి, 1800 భిన్నమైన యోగ విధానాలు. 1800 different varieties of yoga. కాలిఫోర్నియాలోలా ఎవరో ఇలా చేస్తూ ఎవరో అలా చేస్తూ అలా కాదు, నిజంగా ఎంతో వివరణాత్మకమైన యోగ పద్ధతులు. అంటే ఇవాళ వైద్యశాస్త్రం ఉన్నట్టుగా అన్నమాట. 25 ఏళ్ల క్రితం మెడికల్ చెకప్ కావాలంటే మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోయేది. ఇవాళ మీ శరీరంలోని ప్రతి భాగానికి ఓ డాక్టర్ ఉన్నాడు. 1 నెల క్రితం నాకు మోకాలికి దెబ్బ తగిలింది. సాకర్ ఆడుతున్నప్పుడు మోకాల్లో ఏదో గాయమైంది. అసలు తీరికే లేదు, నేను మాట్లాడుతున్నాను. గోల్ఫ్ ఆడడం మొదలు పెట్టడానికి ఇదే కారణం, ఈ మోకాలి దెబ్బ వల్ల. ఎవరో నాకు గోల్ఫ్ కిట్ ఇచ్చి, సద్గురు మీరు వేరే ఆటలు ఆడటానికి పెద్దవారైపోయారు, కేవలం గోల్ఫ్ ఆడండి అన్నారు. నేను అట్లాంటాలో కూర్చొని మాట్లాడుతున్నాను. ఒక చోట ఎంతో నొప్పిగా ఉంది, అసలు కదలలేకపోయాను. అయితే ఇదంతా అయిన తర్వాత, అంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఒక అతను చెయ్యెత్తాడు. నేను ఏదైనా ప్రశ్నేమో అనుకున్నాను, కానీ అతను, సద్గురు ఇది అయిపోయిన తర్వాత మీ మోకాలు చూడాలనుకుంటున్నాను, నేను మోకాళ్ళ డాక్టర్ని అన్నాడు. అదేలే, మీరొక ఆర్థోపెడిక్ అన్నాను. లేదు లేదు, నేను మోకాళ్ళ డాక్టర్ని అన్నాడు. అప్పుడు నేను కుడిదా ఎడమదా అన్నాను. ఏ మోకాళ్ళ డాక్టరు అన్నాను. స్పెషలైజేషన్లపై స్పెషలైజేషన్లు జరుగుతున్నాయి. ఒకనొక సమయం వస్తుంది, ఓ 50 ఏళ్లలో మెడికల్ చెకప్ కావాలంటే చెక్ చేయడానికి 100 మంది డాక్టర్లు అవసరమవుతారు. ఈ 100 అపాయింట్మెంట్లు తెచ్చుకునేసరికి కాటికాపరి అవసరమవుతాడు కాబోలు. అప్పుడు అది అర్ధరహితం అవుతుంది. సరే, 3 డాక్టర్ల దగ్గరికి వెళ్లారు, పర్వాలేదు. 5-6 డాక్టర్ల దగ్గరికి వెళ్లారు, పర్వాలేదు. కానీ మెడికల్ చెకప్ కోసం 50-100 డాక్టర్లంటే అర్థరహితమైనట్టే. అవునా? ఈ విధంగా యోగ వ్యవస్థకు జరిగింది. వాళ్ళు అనేకమైన చిన్న చిన్న అంశాల్లో స్పెషలైజ్ చేస్తూ పోయారు. ప్రతి స్పెషలైజేషన్ దానికదే ఓ పూర్తి వ్యవస్థ. ఎవరో ఇక్కడ డెంటిస్ట్ ఉన్నారని చెప్పారు. నేను ఏమాత్రం అమర్యాదతో మాట్లాడడం లేదు. ఉదాహరణకు డెంటిస్ట్రీ తీసుకుంటే కేవలం 32 పళ్ళు, సరేనా? వాళ్ళు 9 ఏళ్లపాటు చదువుతారు, 32 పళ్ళు, 9 ఏళ్లు చదువుతారు. అయినా సరే వాళ్ళకి దాని గురించి పూర్తిగా తెలియదు. సృష్టి స్వభావం అలాంటిది. మీరు ఒక్కొక్క పంటి గురించి చదువుతూ పోతే వాటిలో ప్రతిదానికి దానిదైన ఒక ప్రత్యేక విశేషం ఉండటాన్ని గమనిస్తారు. ఒక జన్మంతా గడిపేయచ్చు కేవలం ఒక్క పంటి గురించి అధ్యయనం చేస్తూ. ఊహించండి, మీ పళ్లను పరీక్షించడానికి 32 డెంటిస్టులు అవసరమైతే అది ఘోరమైన విషయమే, అవునా? అందుకని ఇలా స్పెషలైజేషన్ జరుగుతూ పోతే ఒక స్థాయి దాటాక అది అర్ధరహితం అవుతుంది. ఇది యోగా విషయంలో జరిగింది. అది ఆ స్థాయిని దాటింది. 1800 రకాల వేరువేరు యోగా స్పెషలైజేషన్లు వచ్చాయి. అప్పుడే పతంజలొచ్చి అన్నింటినీ యోగ సూత్రాలుగా సమ్మిళితం చేశారు. ఇలా అనంతంగా పెరిగిపోవడాన్ని తగ్గించడం కోసం. దిస్ ఎక్స్పాన్స్ దట్ వాస్ గ్రోయింగ్ ఎండ్లెస్లీ. గౌతముడు వచ్చింది పతంజలి తర్వాతనే.
ఆయన అప్పటికీ చాలానే ఉన్నాయి. ఆయన ఒక పాఠశాల నుండి మరో పాఠశాలకు వెళ్లారు. ఆయన 8 రకాల సమాధి స్థితులను అభ్యసించాడు. మనం మాట్లాడుతున్నది సమాధి గురించి, సరేనా? 8 రకాల సమాధి స్థితులను అభ్యసించాడు, తనిది గమనించాడు. అవన్నీ అద్భుతమైన అనుభూతులు, కానీ అవి తనకు విముక్తిని కలిగించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఆయన ఒక సమానగా నడవడం మొదలుపెట్టాడు. ఒక విధమైన సాధన ఉంది, వీరిని సమాన అంటారు. వాళ్ల ప్రధానమైన సాధన ఏమిటంటే, వాళ్ళు ఎప్పుడూ భోజనం అడగరు. భోజనాన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ల ఉద్దేశం ప్రాథమికమైన మనుగడ ప్రవృత్తిని అధిగమించటం. ఏది ఏమైనా సరే, మీరు భోజనం కోసమే వెళ్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, మీరు దాన్ని ఎన్నో విధాలుగా సంక్లిష్టం చేసుకోవచ్చు, కానీ ప్రాథమికంగా ఎప్పుడు ఎకానమీ గురించి అంతగా మాట్లాడుతున్నారంటే మీరు నిరంతరం మనుగడ గురించి ఆలోచిస్తున్నట్టే. అవునా? సర్వైవల్ గ్లోరిఫైడ్, బట్ స్టిల్ ఇట్ ఇస్ సర్వైవల్. అందువల్ల వాళ్ల సాధనలో ఒక ప్రాథమిక సాధన ఏమిటంటే, ఎన్నడూ మనుగడ ప్రవృత్తి విషయంలో పాటుపడరు. ఊరికే అలా వెళ్తూ ఉంటారు. సమానాలు ఊరికే అలా నడుస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆహారం అడిగేవారు కాదు. అయితే అప్పటి సంస్కృతిలో ఈ సున్నితత్వం ఉండేది. ఎవరైనా ఆధ్యాత్మిక వ్యక్తి అలా నడుస్తూ ఉండడం చూస్తే ప్రజలు ఇంట్లో వండి వారి వెంట పరుగు తీసి వారున్న చోటే సేవించుకునేవారు. ఎందుకంటే వాళ్ళు భోజనం అడగరని తెలుసు. ఈ రోజుల్లో సమాన అయ్యారంటే అలా నడుస్తూ పైకి పోతారంతే. ఆ రోజుల్లో ప్రజలకు వీరి సాధనను గురించిన సున్నితత్వం ఉండేది, స్పందించేవారు. కాబట్టి వేల మంది సమానాలుగా అలా నడుస్తూ ఉండేవారు. గౌతముడు కూడా సమాన అయ్యాడు. అయితే భోజనం అడక్కపోయినా ఊరికి దగ్గరగా నడుస్తారు, భోజనం వచ్చే వీలుంటుందని. కానీ గౌతముడు దీన్ని మరీ సీరియస్గా తీసుకున్నాడు. అలా నడుస్తూ పోయాడు, ఎముకలు గూడైపోయాడు. ఎముకలు, ఇంకా వేలాడే చర్మం, అలా అయిపోయాడు. అలా నిరంజన అనే నది ఉన్న చోటుకొచ్చాడు. దురదృష్టవశాత్తు ఆ నది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ నది లేదు. కేవలం 18 నుంచి 20 అంగుళాల నీళ్లు, బహుశా కొద్దిగా వేగంగా ప్రవహిస్తున్నాయనుకుంటా. అందులోకి దిగాడు, నది మధ్యకు చేరుకున్నాడు. ఆపై నదిని దాటే శక్తి లేకపోయింది. అక్కడ ఒక ఎండిపోయిన చెట్టు కొమ్మ ఉంది, దాన్ని పట్టుకుని నిలబడ్డాడు. తరువాతి అడుగు వేసే శక్తి లేకపోయింది. కానీ తను మడం తిప్పే రకం కాదు, అలానే ఉన్నాడు. ఎంతసేపు నిలబడ్డాడో మనకు తెలీదు. చాలాసేపు నిలబడ్డాడంటారు. అది 2 నిమిషాలే అయ్యుండొచ్చు. అంత నీరసంగా ఉన్నప్పుడు ఆ 2 నిమిషాలే కొన్ని సంవత్సరాల్లా అనిపించుండొచ్చు. సరే, అలా ఉండగా ఒక్కసారిగా తనకి తట్టింది, నేనసలు దేనికోసం పాటుపడుతున్నాను? ఇలా దేశమంతా సంచారం చేయడం, ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు వెళ్లడం, ఇది నేర్చుకోవడం అది నేర్చుకోవడం, అసలు నేను దేనికోసం వెతుకుతున్నాను అనుకున్నాడు. అప్పుడు తనకి బోధపడింది, నిజానికి చేయాల్సిందేమీ లేదు. ఈ జీవన్ నడుస్తోంది. నేను చేయాల్సిందల్లా నన్ను దీన్ని అనుభూతి చెందనివ్వకుండా అడ్డగిస్తున్న అడ్డంకులను తీసేయడమే అనుకున్నాడు. ఎప్పుడైతే అంతా తనలోనే ఉంది, బయట వెతకాల్సిన పని లేదు అని తట్టిందో, ఉన్నట్టుండి అడుగు తర్వాత అడుగు వేసే శక్తి వచ్చింది. నదిని దాటి వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు. అదే ప్రస్తుత సుప్రసిద్ధ బోధివృక్షం, బుద్ధుడి కంటే పేరు పొందిన వృక్షం. ఆ చెట్టులో ఒక భాగం లేదా దాని తర్వాత దాని నుంచి వచ్చిన మొలక ఇంకా ఇప్పటికీ బోధ్గయాలో ఉంది. తను అలా ఆ చెట్టు కింద కూర్చున్నది ఇప్పుడు రాబోయే పౌర్ణమి రోజున, 10 రానుంది. సరే, అక్కడ కూర్చున్నాడు. ఈ దృఢ నిశ్చయంతో కూర్చున్నాడు. అయితే నా ఉనికి యొక్క పరమోన్నతమైన స్వభావం ఏమిటో నేను తెలుసుకోవాలి ఇప్పుడే, లేదా ఇక్కడే కూర్చుని ఇలానే చనిపోతాను. అంతేగాని కళ్ళు తెరవను దీన్ని తెలుసుకునేదాకా. ఒకసారి అలా నిశ్చయించుకోగానే, ఎందుకంటే ఉన్న ఒకే ఒక సమస్య దృఢ నిశ్చయం లేకపోవడమే. ప్రతి 2 నిమిషాలకు మీ సంకల్పాలు మారిపోతూ ఉంటాయి. మీరు పూర్తిగా నిశ్చయించుకుంటే మీలో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? అది ఒక్క క్షణంలో జరగాలి, అవునా?
ఎందుకంటే ప్రయాణించాల్సిన దూరం ఏమీ లేదు. సమయం పట్టడం అనేది జరిగేది కేవలం మనం ప్రయాణించాల్సిన దూరం ఉన్నప్పుడే. అవునా? ఒకవేళ ప్రయాణించాల్సిన దూరం లేకుంటే మిమ్మల్ని ఇక్కడ కూర్చోవడానికి మీకు ఎంత సమయం పడుతుంది అని అడిగితే మీరు కూర్చునే ఉన్నారు. అది ఇక్కడే ఉంది, దానికి సమయం ఏం పట్టదు. మీరు ఇప్పటికే సజీవంగా ఉన్నారు, ఆనై ఉన్నారు. జ్ఞానోదయానికి సమయం పట్టదు, ఎందుకంటే ప్రత్యేకించి చేయాల్సిందేమీ లేదు. ఎప్పుడైతే ఇది గ్రహించాడో పూర్తి జ్ఞానోదయం పొందాడు. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అయితే తను సరిగా భోజనమే చేయలేదు. కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా, 4 సంవత్సరాలుగా సమానాగా ఉన్నాడు. ఇక తన వద్ద ఉన్నవారు, తన దగ్గర 5-6 శిష్యులున్నారనుకుంటా. వీళ్లందరూ నిజమైన వాడంటే తను, ఎందుకంటే తను తినడు, గట్టి పట్టుదలతో ఉంటాడు అనుకునేవారు. వారు చూసేసరికి ఆయన ఒక స్థితిలో ఉన్నాడు, పారవస్య స్థితిలో ఉన్నాడు. ఆయన ముఖం వెలిగిపోవడం చూశారు. కళ్ళు తెరిచి వారికి ఏదైనా బోధిస్తాడని ఎదురు చూస్తున్నారు. తను కళ్ళు తెరిచి వాళ్ల వంక చూసి నవ్వి, ఏదైనా వండండి తిందాం అన్నాడు. వాళ్లు పూర్తిగా నిరాశకు గురయ్యారు, తనకి మతిపోయిందనుకున్నారు. వాళ్లు 4 నుంచి 8 సంవత్సరాల పాటు ఆయనతో నడిచారు. చిత్రహింస తప్ప ఇంకేమీ లేనప్పుడు, ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందాక తన వద్ద నుండి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు తను గంభీరంగా ఏదో చెప్తాడనుకున్నారు. ఆయనేమో వంట చేయండి తిందాం అన్నాడు. ఇంతకాలం సమయం వృధా చేశాం. తన జీవితంలో అందమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బుద్ధుడైన తర్వాత తను ఒక నది ఒడ్డున నడిచి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు ఎందుకంటే కూర్చోవడానికి చెట్టు నీడ అన్నిటికంటే ఉత్తమమని కాదు, నిజానికి చీమలు కుట్టగలవు. కాకపోతే ఆ కాలంలో అదే ఆస్తి. ప్రతిచోట ఇలా బిల్డింగుల మీద బిల్డింగులుండేవి కాదు, కాబట్టి చెట్టు నీడన కూర్చోవడం అనేది బాగుండేది. మండే ఎండలో కంటే చెట్టు కింద కూర్చునేవారు. ఒక జ్యోతిష్యుడు, ఈయనకు తన వృత్తిలో ఎంతో నైపుణ్యం ఉంది, ఆ నది ఒడ్డున ఈ పాదముద్రలు చూశాడు. భారతదేశంలో ఆధ్యాత్మిక పదంలో ఉన్నారంటే స్నానం అంటే నదీ స్నానమే. ఆ నదులన్నీ అంతరించిపోతున్నాయి, వాటి గురించి తర్వాత చెప్తాను. స్నానం అంటే ఎప్పుడూ నదీ స్నానమే. ఆయన స్నానం చేయడానికి నది దగ్గరకు వచ్చి అక్కడ ఈ పాదముద్రలు చూశాడు. ఒక పూర్తి శాస్త్రమే ఉంది, లేదా పరిశీలన అనొచ్చు. పాదాలను చూసి వారేం చేస్తారో అంచనా వేస్తారు. అతను ఈ పాదముద్రలు చూసి, అవి ఒక చక్రవర్తి పాదముద్రలు, ప్రపంచాన్ని పరిపాలించే వారి పాదముద్రలని గుర్తించాడు. అలాంటి వ్యక్తి అడవి దగ్గర ఈ మారుమూల ప్రాంతంలో ఎందుకున్నారా అని ఆశ్చర్యపోయాడు. ఆ పాదముద్రల వెంటే వెళ్ళాడు. చక్రవర్తిని కలవబోతున్నాను అనుకున్నాడు. చూస్తే అక్కడ ఉన్నది ఒక సాధువు, గౌతముడు, చెట్టు కింద కూర్చునున్నాడు. ఇది చూసి, అయితే నా జాతకం పూర్తిగా తప్పై ఉండాలి, లేదా ఇదొక మాయై ఉండాలి, లేదా ఇది నా భ్రమై ఉండాలి, అసలిక్కడేం జరుగుతోంది అనుకున్నాడు. సరే, గౌతముడి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు అని అడిగాడు. గౌతముడు జస్జీత్ లాగా అటువంటి స్థితిలో ఉన్నాడు. గౌతముడు, నేను ఎవరినీ కాదు, నేను అసలు ఎవరినీ కాదు అన్నాడు. కానీ మీవి చక్రవర్తి పాదాలు, మీరు ప్రపంచాన్ని జయించాలి అన్నాడు. గౌతముడు, అది నేను చేస్తాను, కానీ ఆక్రమణ ద్వారా కాదు అన్నాడు. చూడండి, ప్రపంచాన్ని జయించాలంటే అందుకు 2 మార్గాలున్నాయి, ఆక్రమించడం లేదా కలుపుకోవడం. అవునా? మిమ్మల్ని నా సొంతం చేసుకోవాలంటే మిమ్మల్ని బంధించి గొలుసులు కట్టి నాకేం కావాలో మీతో అది చేయించుకోవచ్చు, లేదా మిమ్మల్ని నాలో భాగంగా కలుపుకోవచ్చు. అవునా? 2 మార్గాల్లో మరొకరు లేదా మరొకటి మీదవుతుంది. అవునా? కానీ మీరు ఆక్రమణ ఎంచుకుంటే అది మీకు ఎప్పుడూ ఒక నొప్పిగానే ఉంటుంది. అదే కలుపుకుంటే అది మీ జీవితంలో ఒక గొప్ప మెరుగుదల అవుతుంది.
అతను, నేను ప్రపంచాన్నేలే చక్రవర్తినే అన్నాడు. అందుకు, మీరొక సాధువు, మీ దగ్గర ఏమీ లేదే అన్నాడు. నా దగ్గర ఏమీ లేదు, నేను ఎవరినీ కాదు, అందుకే సమస్తం నాదే అన్నాడు. ఆఖరికి గణిత శాస్త్రవేత్తలు కూడా సున్నా ఇంకా అనంతం ఒకటే అని చెప్పాలని చూస్తున్నారు. కాబట్టి మీరు ఏమీ కానివారుగా అవడం అంటే దానర్థం మీరు ఎందుకు పనికిరారని కాదు. మీరు ఏదీ కారు అంటే మీరు అన్నింటినీ కలుపుకున్నారు. అదే మీరు ఫలానా అంటే మీరు అది మాత్రమే కాగలరు. మీరు ఏదీ కానప్పుడు ఎలా కావాలనుకుంటే అలా ఉండొచ్చు. ఈ జీవం నిర్మితమైంది అలానే. మీ స్పందనా సామర్థ్యాన్ని పరిమితం చేయకుంటే మీరు ఏది అవ్వాలనుకుంటే అలా అవ్వచ్చు, ఏ క్షణంలో అయినా. అవునా? అందుకని గౌతముడు, నేను ఎలాగూ ఈ ప్రపంచానికి చక్రవర్తినే. మీకు ఆ పదం నచ్చితే, నిజానికి నేనేదీ కాను, ఎందుకంటే అన్నీ ఎలాగూ నావే అన్నాడు. అన్నింటికీ బాధ్యత చూపగలను అని మీరు చూడగలిగినప్పుడు అన్నీ మీవే. అవునా? ఎవరైనా మీవారు ఎలా అవుతారు? వారిని పొందడం వల్ల, లేదా వారికి బాధ్యత వహించడం ద్వారానా? వారికి బాధ్యత వహిస్తున్నారు కాబట్టి వారు మీవాళ్లవుతారు, మరో విధంగా కాదు. అవునా? బలవంతంగా వారిని మీ సొంతం చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ మీ వాళ్ళు కారు. అవునా? మీరు ఎవరినైనా బలవంతంగా సొంతం చేసుకుంటే ఎప్పటికైనా వాళ్ళు మీ వాళ్ళవుతారా? వాళ్ళు ఎన్నటికీ మీ వాళ్ళు కారు. సరే, ఈ జ్యోతిష్యుడు కూర్చున్నాడు. మీరు ఒక సాధువు, మీ దగ్గర ఏమీ లేదు, పైగా మీరు, నేను జస్జీత్, ఐఎమ్ సారీ, పైగా మీరు నేను ఎవరినీ కాదు అంటున్నారు, మళ్ళీ సమస్తం మీదే అంటున్నారు, అసలు ఇదంతా ఏమిటి అన్నాడు. గౌతముడు, ఇలారా, నీకో మార్గం చూపిస్తాను. నువ్వు జీవితం గురించి అంచనాలు వేయడంలో బిజీగా ఉన్నావు. నా దగ్గర ఓ ప్రణాళిక ఉంది. మీరు జీవితం గురించి ఎప్పుడు అంచనాలు వేస్తారు? ఎప్పుడైతే ప్రణాళిక వేసి అమలు చేయలేరో అప్పుడు అంచనాలపై ఆధారపడతారు, అంతేనా? అవునా కాదా? మీరు ప్రణాళిక వేసి అమలు చేయగలిగినప్పుడు అంచనాలపై ఆధారపడతారా? లేదు. గౌతముడు, నువ్వు అంచనాలు వేయడంలో బిజీగా ఉన్నావు. నేనిక్కడున్నాను, నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది, వచ్చి నా ప్రణాళికలో భాగమవ్వు, మనం మరేదో జరిగేలా చేద్దాం అన్నాడు. మీరందరూ ఈ ప్రణాళికలో భాగం అవ్వాలి, మనం అద్భుతమైనదేదో చేయగలం. ఇదే ప్రపంచాన్ని, ఈ ప్రపంచాన్ని మనం స్వర్గతుల్యం చేయొచ్చు, మనందరం స్వర్గం ప్రణాళికతో వెళ్తే. అవునా? అవునా కాదా? ప్రశ్నల్లా అది జరగాలంటే ఒక సంభావ్యతకు ఇంకా అది సాకారం కావడానికి మధ్య కొంత దూరం ఉంటుంది. మనకా దూరాన్ని నడిచే అంకిత భావం, ధైర్యం ఉన్నాయా? అదొక్కటే ప్రశ్న. అవునా?